సాంప్రదాయానికి, కులాలకు, మతాలకు అతీతంగా మనము చెప్పాల్సిన బాధ్యత కూడా మనకు. ఎందుకంటే ఇప్పుడు మన తరం ఇప్పుడు 40, 40, 45, 50, 60 వరకు ఉన్నటువంటి వాళ్ళందరం కూడా రెండు తరాలను చూస్తున్నాం మనం. అంటే మన మన ఓల్డ్ జనరేషన్ చూసినాం, ఒక గోల్డెన్ ఎరా చూసినాం, ఇప్పుడు మన కళ్ళ ముందే రాష్ట్రం సమాజాన్ని చూస్తున్నాం, రాష్ట్రంలో మనం కూడా భాగమై కనుక రెండు ఇంటి చూస్తున్నటువంటి ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్న మనం కనుక మనకు ఎక్కువ బాధ్యత ఉంది, మనకు ఎక్కువ బాధ ఉంది. కనుక ఆ బాధ్యతను తీసుకొని మనం రాబోయే జనరేషన్స్కి మంచిని చెప్పాలంటే మనకు కొంత మంచి తెలియాల్సిన అవసరం ఉంది. అంత దీనికి అందరం పార్టిసిపేట్ చేద్దాం, అందరం కలిసి సభను విచారం చేద్దాం. ధన్యవాదాలు. శుభోదయం. తెలంగాణ వైభవ ప్రజ్ఞాభారతి కరీంనగర్ ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. వాసన్ నాయకులు అభివృద్ధిగా ఉండడం ప్రోగ్రామ్ టేకప్ చేస్తే ఏదైనా మొదలు మంచి శుభ సందర్భం. ఎందుకంటే జనరేషన్స్ చూస్తున్నాం, మన జనరేషన్ చూస్తాం, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న కరెస్పాండెంట్. ఎందుకంటే ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు పిల్లలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, మన దగ్గర వందల వేల మంది పిల్లలు. సో ఆ జనరేషన్ చాలా డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది, చాలా వెస్టర్నైజేషన్ అయిపోయింది. ఈ తెలంగాణ వైభవాన్ని పెట్టారు, నిజానికి తెలంగాణ అందుకోబట్టింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి, విశ్లేషణ చాలా ఉన్నాయి. నైజాం ప్రభు పాలించడం జరిగింది, మనం సపరేట్గా ఉన్న వేరే దేశంగానే, ఆల్మోస్ట్ వేరే దేశంగా ఎంత ప్రాబల్యం కావాలంత ప్రాబల్యం రాలేకపోయింది. మన కొమ్మెర పోతనకి ఎంత రావాలంత రాలేకపోయింది. సినిమాల్లో కూడా సార్ చెప్పినట్టు మన తెలంగాణ యాసను మాసను జోకర్స్ పెట్టి ఇన్సల్ట్ చేశారు. కానీ ఇప్పుడు మన దగ్గర నుంచి కూడా మంచి స్టార్లు పిలిచి తెలంగాణ యాసకు ఒక ట్రెండ్ తీసుకురావడం జరిగింది. అలాంటి ఈ సందర్భంలో మనందరం కూడా, ఎందుకంటే హిందూ సాంప్రదాయం అనేటువంటిది అంతరించుకుంటుంది, సార్ చెప్పినట్టు బొట్టు పెట్టుకోవాలంటే కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు కూడా మన హిందువులను మేజర్గా ఉన్న అన్ని పార్టీలు, ఒక పార్టీ గురి కాదు, అన్ని పార్టీలు హిందూ అనేదాన్ని కొద్దిగా తక్కువ చేసి చూడడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనందరం ఒకటై మన ధర్మాన్ని మన మూలాలు బోధిసత్వ గారు, బోధిసత్వ చాలా బోధించారు ఆయన రూల్స్. ఇప్పుడు బోధిసత్వ గారు బోధించిన విజ్ఞానాన్ని చైనా వాళ్ళు ఫాలో అయ్యి చాలా అడగకపోతే అన్ఫార్చునేట్లీ మనం ఫాలో అవ్వట్లేదు. ప్రపంచానికి జీరోని ఇచ్చింది మన ఆర్యభట్ట. ఆయనకు కావాల్సినంత గుర్తింపు రాదు. నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను, దేశ చారిత్రకం గురించి మాట్లాడుతున్నాను. సో ఈ సందర్భంలో మనం ఇవి కాపాడాల్సిన అవసరం ఉంది. దీన్ని కాపాడాలంటే ఇమ్మీడియట్గా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అండ్ ఈజీగా చేసేది ఎవరు అంటే మనం. కాబట్టి దీంట్లో మేమందరం వాసన్న మీరు హ్యాపీగా ఉండండి. ఈ జోన్లో ఉన్న వాళ్ళం, ఈ ఏరియా ఉన్న వాళ్ళం అందరం కూడా పిల్లాల్సింది కాదు. దీనికి ఒక వేదిక ఏర్పడింది, ఈ వేదికను మేము యూజ్ చేసుకోవాలి. మీరు కాదు, మీరు పిల్లలు. స్వామి వివేకానంద నూట జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో మీకు పెరిగిన వాళ్ళని, విశ్వమంది స్కూల్లో జరిగి పెరిగిన వాళ్ళని. సో ఈ భావాలు బాగా ఉంటాయి మనకి. కాబట్టి శిశువంది స్కూల్ మా కోరికలు అంతరించిపోయింది. దాన్ని అంతరించిపోతే 2 ఇయర్స్ లోపల అందరం కలిసి ఫండింగ్ చేసి మంచి లక్ష్యాలు అప్పుడు ఇచ్చిన ఫండింగ్ అలా ఏమంటే చదువు పిల్లలలో చూస్తుంటే భయం వేస్తుంది. కాబట్టి అక్కడ జరిగే కొన్ని విషయాలు మనం నేర్చుకోవడమే కాదు, 10 మందికి ఉపయోగపడాలని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మన భారతదేశం, మన తెలంగాణ. అందరికీ నమస్కారం. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో తెలంగాణ వైభవం పేరిట కరీంనగర్లోని కొండ సత్యలక్ష్మి గార్డెన్లో ఈ నెల 20, 21, 22 తేదీలలో తెలంగాణ వైభవం పేరు మీద తెలంగాణ యొక్క చరిత్ర, సంస్కృతి, సాహిత్యము, చారిత్రక విషయాలపైన సెమినార్లు నిర్వహించడానికి ప్రజ్ఞాభారతి నిర్ణయించడం జరిగింది. ఇందులో సుమారుగా 1000 మందిని డెలిగేట్స్గాను, ఒక 200 మంది విఐపీలను తీసుకొని ఈ 2.5 రోజులు వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తూ తెలంగాణకు సంబంధించిన చారిత్రక విషయాలు అన్నింటిపైన కులంకషంగా చర్చించి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి జగిత్యాల జిల్లా ప్రజలకు మా ప్రజ్ఞాభారతి తరఫున విన్నపము, మీరందరూ కూడా ఈ మీటింగ్కు వచ్చేసి ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని తర్వాత మిగతా ప్రజలందరూ కూడా చేరవేయాలని మా యొక్క సంకల్పం. దానికి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను.